తనకు ప్రాణహాని ఉందన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో విచ్చలవిడిగా గన్ లైసెన్స్ లో ఇచ్చారన్నారు తనతో పాటు తన కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందన్న ఈటల ఏం జరిగినా సీఎం కేసీఆర్ దే బాధ్యత వహించాలి అన్నారు మమ్మల్ని బెదిరించడమే కాకుండా మరి ఎందుకో గాని మా దగ్గర ఇలా మా కాన్షియన్స్ లా పోతాడు అంటున్నారు అన్న చాలా మంది గన్ లైసెన్స్ వస్తున్నాయి అని చెప్పి చాలా మంది గన్ లైసెన్స్ వస్తున్నాయి అని చెప్పి ఇవాల కేసీఆర్ గారికి వేడుక నుంచి హెచ్చరిస్తున్నా వీళ్ళందరికీ గన్ లైసెన్సులు ఇచ్చి ఏదో చేస్తాం బెదిరిస్తాం ఒకటే ఇవాల కేసీఆర్ గారు హెచ్చరిస్తానా నాకు గాని నా కుటుంబ సభ్యులకు గాని ఒక చట్ట బొట్టు చిన్నా కూడా దానికి బాధ్యత నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను మమ్మల్ని బెదిరించడమే కాకుండా మరి ఎందుకో గాని మా దగ్గర ఇలా మా కాన్షియన్స్ లా పోతాడు అంటున్నారు అన్న చాలా మంది గన్ లైసెన్సులు వస్తున్నాయని చెప్పి చాలా మంది గన్ లైసెన్స్ వస్తున్నాయని చెప్పి ఇవాళ కేసీఆర్ గారికి వేడుక నుంచి హెచ్చరిస్తున్నా వీళ్ళందరికీ గన్ లైసెన్సులు ఇచ్చి ఏదో చేస్తాం బెదిరిస్తాం ఒకటే ఇవాళ కేసీఆర్ గారు హెచ్చరిస్తానా నాకు గాని నా కుటుంబ సభ్యులకు గాని ఒక చట్ట బొట్టు చిందినా కూడా దానికి బాధ్యత నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను ఈటల మనుషుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తనకు ప్రాణహాని ఉందన్నారు టిఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి ఈటలది రక్త చరిత్ర అని హుజూరాబాద్ లో హత్యలు చేయించిన ఘనత ఆయనదే అని ఆరోపించారు నువ్వు భయపెట్టిస్తే నువ్వు బెదిరిస్తే ఇవాళ భయపడేటోడు ఎవరు లేడని చెప్పి చెప్తా ఉన్నా ఈటల రాజేందర్ గారు స్థానికంగా చేస్తుంది ఏంటంటే ఆయన ఇంతకు ముందున్న బ్యాక్గ్రౌండ్ తోని కొందరు వ్యక్తులని మా ముఖ్య నాయకుల దగ్గరికి పంపించి బిడ్డాన్ని సంపేస్తాం టిఆర్ఎస్ పార్టీలో తిరుగుతే అని చెప్పి బెదిరిస్తా ఉన్నాడు ఇది వాస్తవం కాదా ఈటల రాజేందర్ గారు నా దగ్గరికి కూడా ఒక మూడు నెలల క్రితం ఓ మనిషిని పంపించి బిడ్డాను ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నిన్ను సంపేస్తాము జాగ్రత్త అని చెప్పి నన్ను కూడా వచ్చి బెదిరించి ఇవన్నీ వాస్తవాలు కాదా కానీ నువ్వేదో భయపెట్టిస్తే మేం భయపడే పరిస్థితిలో లేం మిస్టర్ ఈటల గారు ఈటల ఆరోపణల్లో నిజం లేదు అన్నారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ హుజూరాబాద్ నియోజకవర్గంలో కేవలం ఇద్దరికి మాత్రమే గన్ లైసెన్స్ ఇచ్చామన్నారు విచ్చలవిడిగా గన్ లైసెన్స్ ఇస్తున్నారు అనేది అవాస్తవమన్నారు సిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో చాలా మందికి గన్ లైసెన్స్ ఇస్తున్నారు అని ఆరోపణ చేయడం జరిగింది ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం గత 2 సంవత్సరాల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో వేణువంక ఇలందకొండ సంబంధించిన ఇద్దరు వ్యక్తులు మాత్రమే గన్ లైసెన్స్కి అప్లై చేశారు